తూర్పుగోదావరి జిల్లా తొడంగి మండలం పరిధిలో గల కోదాడ గ్రామ పంచాయతీ ఉన్నవరి భూమి పొలాల్లో కీర్తిశేషులు వైఎస్ బాబు స్ఫూర్తితో ఆయన మంచితనం మానవత్వం ఆప్యాయత మమతానురాగాలు గల వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటూ అదేవిధంగా తుని నియోజకవర్గ ముద్దుబిడ్డ ప్రజల కష్టాలు సుఖాలు తెలుసుకొని మంచి మనసున్న వ్యక్తి శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా ఆశీస్సులతో కోదాడ గ్రామ పంచాయతీ సర్పంచ్ స్ఫూర్తి రత్నకుమారి నాని ఆధ్వర్యంలో జిల్లా స్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్ పార్టీ నాయకులు తుని మార్కెట్ యార్డ్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కొయ్య మురళీకృష్ణ విచ్చేశారు. ఈ సందర్భంగా పలువురు పార్టీ నాయకులు మాట్లాడారు. आयुक्त मन से मंत्री आये स्पोर्ट्स आये कार्यक्रम अप्लाई स्पोर्ट्स स्नेहबंधन मर अने विधा अन्नी रंग मुंकड़ा की तोडपड़ उठा मरंदर मंच मन तो ये मनस्पर्ध लेकिन मेरंदर मनस्फूर्ति स्पोर्ट्स पागर स्पोर्ट्स मैं अंदर धन्यवाद मैं मुख्य बरसा ग्राम యూత్ మరి ఈ రోజున మన ఫ్రెండ్ని మనం బుక్ చేసుకునే ప్రతి సంవత్సరం కూడా మరి ఆయన పేరు మీద జీపీఎల్ టోర్నమెంట్ చేరి వస్తా ఉన్నది. చాలా సంతోషం అందరికీ. థ్యాంక్స్ చేస్తున్నాను. అందరూ కూడా ఇదే స్ఫూర్తితో ప్రతి ఊరికి కూడా మరి ఎవరికి మన యూత్ లో ఎన్ని గొప్పతమో మరి అదేవిధంగా మనం చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉంటాయి. అలాంటి కార్యక్రమం చేస్తే మరి ప్రతి ఫ్రెండ్ కూడా మన మనసులో ఉంటారని భావిస్తూ ఈ అవకాశం కొరకు వర్షం పెద్దలకు అలాగే చనిపోయిన వైఎస్ బాబు ఈ రోజు మనకు జ్ఞాపకం ఉన్నాడంటే అతను చేసిన అనేక మంచి కార్యక్రమాలు యూత్ ని ఉత్తేజపరిచి రకరకాల కార్యక్రమాలు పార్టిసిపేట్ చేయటం తన వంతు సహాయం చేయటం ఎవరికైనా ఏదైనా ఆపద వచ్చినప్పుడు నేను ఉన్నాను అన్ని మంచి పనులు చేశారు కాబట్టి ఇవాళ అతను ఫోటో పెట్టుకుని అతను పేరు మీద ఇవాళ క్రికెట్ టీమ్ టోర్నమెంట్ పెట్టి వైఎస్ బాబు లేకపోయినా వైఎస్ బాబుని తలుచుకుంటూ వాళ్ళ అతనితో ఉన్న స్నేహితులు యూత్ అంతా అతను చిరస్మరణీయంగా ఉన్నాడు మేము ఉన్నాం అతను వెళ్ళిపోయినా అతన్ని మేము తలుచుకుంటూనే ఉన్నామని కృతజ్ఞతాభావం చెప్తున్నా. ఈ యూత్ కూడా నేను ఎంతో వాళ్ళకున్న కృతజ్ఞతాభావం మీద నాకు వాళ్ళకి నాకంటే చిన్నోడైనా వాళ్ళు ఉన్న మంచితనం వాళ్ళకున్న కృతజ్ఞతాభావంతో నేను వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తాను. మనిషి లేకపోయినా మనిషిని గుర్తు పెట్టుకుని మీరందరూ ఇంత మంచి చక్కటి కార్యక్రమాలు చేయటం మమ్మల్ని పిలవటం మాకు చాలా ఆనందం. అలాగే ఈ స్పోర్ట్స్ పెట్టడం కూడా దీనివల్ల జిల్లాలో ఉన్న వాళ్ళందరూ ఒకరికొకరు పరిచయం అవుతారు మంచి రిలేషన్షిప్ పెరుగుతాం. ఇది స్పోర్ట్స్ అనేది ఒక కాంపిటీషన్ కాదు నెగ్గటం ముఖ్యం కాదు మనకి వాళ్ళ పరిచయాలు పెరగటం ముఖ్యం స్నేహ సంబంధాలు పెంపొందించుకోవడానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అంతేగాని ఇందులో కప్పు నేను పట్టుకెళ్ళిపోయినా నేను పట్టుకెళ్ళిపోయినా ఎవరు పట్టుకెళ్ళినా ఇది నెగ్గినవాడు ఓడిపోయినవాడు అందరం సమానమే. కానీ ఆ రిలేషన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఎక్కడో అమలాపురం నుంచి వచ్చి ఇక్కడ గేమ్ ఆడుతున్నారు అమలాపురం వాళ్ళు ఈ స్పోర్ట్స్ మీట్ పెట్టడం వల్ల కదా ఇక్కడ ఆ అమలాపురం వాళ్ళు మన పరిచయం అవుతారు లేదా వాళ్ళెవరు మనం ఎవరు అలాగే మంచి ఆరోగ్యానికి ఆరోగ్యం కాబట్టి ఇది అందరూ ప్రజలందరూ కూడా ఎవరు నలుగురు చేస్తున్నారో వాళ్ళది వీళ్ళది అని అనుకోకుండా ఇది గొరసపల్లిని మాత్రం అనుకోకుండా ఇది మన మండలంలో ఏర్పాటు చేసింది కాబట్టి ఇది మండలం మనం మన మండల స్థాయిలో ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు ఏం అవసరం వచ్చినా చేయడానికి మన మండల నాయకులు అందరూ ఉన్నారు. ఒకటి మాత్రం మన అందరం కూడా
ఊరికి ఒక 5 ఎకరాలు కాదు కానీ ఈ కోస్తలకి ఎక్కడో దగ్గర ఒక 5 ఎకరాలు మినేస్తే అది గొరసపాలవారు ఆడుకోవచ్చు, ఆదారపేట వాళ్ళు ఆడుకోవచ్చు, లేకపోతే పెరుమాళపురం వాళ్ళు ఒక 5 ఎకరాలు మాత్రం బ్రతుకుంటడం అంటే ఇదే. సంవత్సరం క్రితం చనిపోయిన వైఎస్ బాబు ఈ రోజు మనకు జ్ఞాపకం ఉన్నాడంటే అతను చేసిన అనేక మంచి కార్యక్రమాలు, యూత్ ని ఉత్తేజపరిచి రకరకాల కార్యక్రమాలు పార్టిసిపేట్ చేయటం, తన వంతు సహాయం చేయటం, ఎవరికైనా ఏదైనా ఆపద వచ్చినప్పుడు నేను ఉన్నాను అని అతను నిలబడటం, అన్ని మంచి పనులు చేశారు కాబట్టి ఈవేళ అతను ఫోటో పెట్టుకుని అతని పేరు మీద ఈవేళ క్రికెట్ టీము పార్లమెంట్ పెట్టి వైఎస్ బాబు లేకపోయినా వైఎస్ బాబుని తలుచుకుంటూ వాళ్ళ అతనితో ఉన్న స్నేహితులు యూత్ అంతా అతను చిరస్మరణీయంగా ఉన్నాడు, మేము ఉన్నాం, అతను వెళ్ళిపోయినా అతన్ని మేము తలుచుకుంటూనే ఉన్నామని కృతజ్ఞత భావం చెప్తున్నా. ఈ యూత్ కూడా నేను ఎంతో వాళ్ళకున్న కృతజ్ఞత భావం మీద నాకు వాళ్ళకి నాకంటే చిన్నోడైనా వాళ్ళు ఉన్న మంచితనం వాళ్ళకున్న కృతజ్ఞత భావంతో నేను వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తాను. మనిషి లేకపోయినా మనిషిని గుర్తు పెట్టుకుని మీరందరూ ఇంత మంచి చక్కటి కార్యక్రమాలు చేయటం, మమ్మల్ని పిలవటం మాకు చాలా ఆనందం. అలాగే ఈ స్పోర్ట్స్ పెట్టడం కూడా దీనివలన జిల్లాలో ఉన్న వాళ్ళందరూ ఒకరికొకరు పరిచయం అవుతారు, మంచి రిలేషన్షిప్ ఏంటో. ఇది స్పోర్ట్స్ అనేది ఒక కాంపిటీషన్ కాదు, నెగ్గటం ముఖ్యం కాదు, మనకి వాళ్ళ పరిచయాలు పెరగటం ముఖ్యం, స్నేహ సంబంధాలు పెంపొందించుకోవడానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అంతేగాని ఇందులో కప్పు నేను పట్టుకెళ్ళిపోయినా, నేను పట్టుకెళ్ళిపోయినా, ఎవరు పట్టుకెళ్ళినా ఇది నెగ్గినవాడు ఓడిపోయినవాడు అందరూ సమానమే. కానీ ఆ రిలేషన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఎక్కడో అమలాపురం నుంచి వచ్చి ఇక్కడ ఏమాడుతున్నారు, అమలాపురం వాళ్ళు ఈ స్పోర్ట్స్ మీట్ పెట్టడం వల్ల కదా ఇక్కడ ఆ అమలాపురం వాళ్ళు మన పరిచయం అవుతారు, లేదా వాళ్ళు ఎవరో మనం ఎవరు. అలాగే మంచి ఆరోగ్యానికి ఆరోగ్యం కాబట్టి ఇదందరూ ప్రజలందరూ కూడా ఎవరు నలుగురు చేస్తున్నారో వాళ్ళది వీళ్ళది అని అనుకోకుండా, ఇది గొరసపాలని మాత్రం అనుకోకుండా, ఇది మన మండలంలో ఏర్పాటు చేసింది కాబట్టి ఇది మండలం మన మండల స్థాయిలో ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు ఏం అవసరం వచ్చినా చేయడానికి మన మండల నాయకులు అందరూ ఉన్నారు. మా ఇద్దరు తరుణ్ మాట్లాడతారు. జగన్బాబు గారు చెప్పారు ఒకటి మాత్రం, మన అందరం కూడా ఊరికి ఒక 5 ఎకరాలు కాదు కానీ ఈ కోస్తలకి ఎక్కడో దగ్గర ఒక 5 ఎకరాలు మినేస్తే అది గొరసపాలవారు ఆడుకోవచ్చు, ఆదారపేట వాళ్ళు ఆడుకోవచ్చు, లేకపోతే పెరుమాళపురం వాళ్ళు ఒక 5 ఎకరాలు మాత్రం. బాబు అన్నమాట వల్ల అందరూ చాలా బాధపడ్డాం, ఎందుకంటే పంటలకు చాలా పచ్చం. ఈ కోన ప్రాంతంలో ఈ గొప్పపల్లి పట్టులు కానీ పిరమపల్లి పట్టులు ఎక్కడ చదివేశారో సూచించడం పుణ్య ఎంకృత్మెంట్ చేసేవారు, అందరికీ సహకరించుకుని అందరినీ ప్రోగెట్టుకొని ముందుకెళ్ళేవారు. మరి చాలా గొప్ప వ్యక్తి, మరి ఈ రోజు ఆయన వచ్చేవాళ్ళంతా మనం ఈ యొక్క టోర్నమెంట్ చేసుకున్నాం అంటే ఆ యొక్క మనసు మంచిది కాబట్టి, ఆయన స్పోర్ట్స్ మెంట్ కాబట్టి ఈ రోజు ఆయన కార్యక్రమం ఇంటి భర్త చేసుకుంటున్నాం. స్పోర్ట్స్ మన అందరికీ తెలుసు స్నేహబంధం పెంచుతుంది, మరి అదే విధంగా అన్ని రంగాల్లో కూడా ముందుకెళ్ళడానికి తోడ్పడి ఉంటుంది. మనందరం మంచి మనసుతో ఏ మనస్పర్ధలు లేకుండా మీరందరూ మనస్ఫూర్తిగా స్పోర్ట్స్లో పాల్గొంటారని ఈ యొక్క స్పోర్ట్స్ ఫ్యాన్స్కి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా ఒక బర్సాల గ్రామం యూత్, మరి ఈ రోజున మన ఫ్రెండ్ని మనం బుక్ చేసుకుని ప్రతి సంవత్సరం కూడా మరి ఆయన పేరు మీద జీపీఎల్ టోర్నమెంట్ చేరి చెప్తా ఉన్నది చాలా సంతోషం. అందరికీ థ్యాంక్స్ చేస్తున్నాను. అందరూ కూడా ప్రతి ఊరి కూడా మరి ఎవరైతే మన ఇంట్లో ఎన్ని గొప్పతమో మరి అదే విధంగా మనం చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉంటాయి, అలాంటి కార్యక్రమం చేస్తే మరి ప్రతి ఫ్రెండ్ కూడా మన మనసులో ఉంటారని భావిస్తూ ఈ అపోజిషన్ వర్షం పెద్దలకు
అన్ని విధాలు కూడా అన్ని ఎక్కడ జరిగినా సరే మన వైఎస్ బాబు మాత్రం ఆర్గనైజర్ ఖచ్చితంగా ఉండేది కాబట్టి అలాంటి వ్యక్తి మన మధ్యలో లేకపోవడం కూడా మనకి కొద్దిగా విషయకరం బాధాకరం కూడా అలాగనే ఆయనకి ఆత్మ శాంతి కోరాలని కూడా మనందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నాం ఈరోజు మన జిల్లా నాయకులు మండల నాయకులు అందరూ अलग मन गोरसपाल संबंधी अरविंद फौंडेशन संबंधी प्रहर बाथरूम विषय मंत्री अभिवृद्धि कार्यक्रम की बटी अंदर धन्यवाद पार्लमेंट जिला स्थाई पार्लमेंट सामवेश चाला मंच कार्यक्रम पेटर अलगे क्रीडाकर् अंदर उन्नतम स्थाई की पटल अंदर यानी खचित डेवलपर एंटे मन चुस्तर उन्ना मन राष्ट्रीय मन देश चाल मंदिर अदे रक टोर्नमेंट मैं स्फूर्ति मुझे हेतारा उद्देश्य मनस्फूर्ति आशिस्ट ये कार्यक्रम सर मंडल का ఆ జిల్లా నుంచి గాని ఏ కార్యక్రమం చేసిన మనందరం కూడా అందుబాటులో ఉంటాం అలాగనే యూత్ అంతకి కూడా మా మేయర్ అయితేనేమి మా గవర్నమెంట్ అయితేనేమి మా నాయకులు అందరం కూడా మీకు సపోర్ట్ గా ఉంటే ఏ రకమైన ప్రదక్షిణ ఏదైనా అవసరం అయితే వచ్చినా సరే ముందట్లో కూడా మీకు సభముఖంగా మేము తెలియజేసుకుంటా ఉన్నాం అలాగనే మనకి ఈ ఎస్ఎజెడ్ ఏదో గంగారావు చెప్పిన ఎస్ఎజెడ్ కి సంబంధించి కూడా గ్రామాలకు సంబంధించి ఒక ల్యాండ్స్ కూడా మనం తీసుకుంటే ఆ గ్రామం రానున్న టైంలో కూడా ఉన్నతమైన స్థితికి మన గ్రామాలు ఎలాపోతూ ఉన్నాయి చోటు రావడం ఇక అనేక పరిశ్రమలు కూడా ఇక్కడ రావడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఏకమనసంగా మనకి ఒక ఎద్దంతా ఉన్నారు మన పురి నివేశవర్గ ఎమ్మెల్యే దాక్షిత్ రాజేగర్ కూడా ఉన్నారు కాబట్టి గ్రామం నుంచి ఊరికి పార్కింగ్స్ అయితేనేవి కొంత డెవలప్మెంట్ ఈ యొక్క క్రీడలకి అదే ఆట పోటీలకు సంబంధించిన స్లాండ్ అయితే మనం అడుకోవాల్సిన బాధ్యత ఉంది అందరూ వచ్చినట్లయితే మనం కూడా దాన్ని సంపర్చుకున్నట్లయితే గ్రామం కూడా డెవలప్ అవుతుంది సరే సార్ మన నాయకులు అందరూ కూడా ఉన్నారు కాబట్టి గిఫ్ట్ ఏ రోజు అయితే ఇస్తున్నారో ఎమ్మెల్యే గారిని నమ్మారు మనకి లాస్ట్ లో గిఫ్ట్ వచ్చే రోజు కంపల్సరీగా మేము అక్కడ వేదిక మీద ఏర్పాటు చేస్తే ఎమ్మెల్యే గారిని వచ్చి బాగా తీసుకొచ్చి బాగా మీరే చేయాలని కూడా మేము తెలియజేసుకుంటున్నాం ఫైనల్లో అన్ని విధాలు కూడా అన్ని ఎక్కడ జరిగినా సరే మన వైఎస్ బాబు మాత్రం ఆర్గనైజర్ ఖచ్చితంగా ఉండేది కాబట్టి అలాంటి వ్యక్తి మన మధ్యలో లేకపోవడం కూడా మనకి కొద్దిగా విషయకరం బాధాకరం కూడా అలాగనే ఆయనకి ఆత్మ శాంతి కోరాలని కూడా మనందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నాం ఈరోజు మన జిల్లా నాయకులు మండల నాయకులు అందరూ కూడా విషయం అలాగనే మన గోరసపాల సంబంధించి అరవింద ఫౌండేషన్ సంబంధించి ప్రహర బాత్రూమ్ విషయం ఒక మంచి అభివృద్ధి కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు పార్లమెంట్ జిల్లా స్థాయిలో పార్లమెంట్ పట్టుకుంటే చిన్న విషయం కాదు చాలా మంచి కార్యక్రమం పెట్టారు అలాగే క్రీడాకారులు అందరూ కూడా ఉన్నతమైన స్థాయికి ఒక పట్టుదలతో అందరూ ఎవరు కానీ ఖచ్చితంగా ఎంతో కొంతమంది డెవలప్ అవుతారు ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం మన రాష్ట్రం నుంచి కాకపోయినా మన దేశం నుంచి కూడా చాలా మంది వెళ్ళారు అదే రకంగా ఈ యొక్క టోర్నమెంట్ లో కూడా కొంతమందిని స్ఫూర్తిదాయకంగా చేసుకుని ముందుకు వెళ్తారన్న ఉద్దేశంతో మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఏ కార్యక్రమం అయినా సరే మండలం నుంచి కానీ ఆ జిల్లా నుంచి కానీ ఏ కార్యక్రమం చేసిన మనందరం కూడా అందుబాటులో ఉంటాం అలాగనే యూత్ అంతకి కూడా మా మేయర్ అయితేనేమి మా గవర్నమెంట్ అయితేనేమి మా నాయకులు అందరూ కూడా మీకు సపోర్ట్ గా ఉంటే ఏ రకమైన ప్రదక్షిణ ఏదైనా అవసరం అయితే వచ్చినా సరే ముందట్లో కూడా మీకు సభముఖంగా మేము తెలియజేసుకుంటా ఉన్నాం అలాగనే మనకి ఈ ఎస్ఎజెడ్ ఏదో గంగారావు చెప్పిన ఎస్ఎజెడ్ కి సంబంధించి కూడా గ్రామాలకు సంబంధించి ల్యాండ్స్ కూడా మనం తీసుకుంటే ఆ గ్రామం రానున్న టైంలో కూడా ఉన్నతమైన స్థితికి మన గ్రామాలు ఎలాపోతూ ఉన్నాయి చోటు రావడం ఇక అనేక పరిశ్రమలు కూడా ఇక్కడ రావడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఏకమనసంగా
మన మనకి ఒక ఎంపీ ఉన్నారు, మన పురి నియోజకవర్గ ఎమ్మెల్యే దాశరథ రాజగారు కూడా ఉన్నారు. కాబట్టి గ్రామం నుంచి ఊరికి పార్కింగ్స్ అయితేనేవి కొంత డెవలప్మెంట్ ఈ యొక్క క్రీడలకి అదే ఆట పోటీలకు సంబంధించి ల్యాండ్ అయితే మనం అడుకోవాల్సిన బాధ్యత ఉంది. అందరూ వచ్చినట్లయితే మనం కూడా దాన్ని సంపర్చుకున్నట్లయితే గ్రామం కూడా డెవలప్ అవుతుంది. సరే సార్, మన నాయకులు అందరూ కూడా ఉన్నారు కాబట్టి గిఫ్ట్ ఏ రోజైతే ఇస్తున్నారో ఎమ్మెల్యే గారిని నమ్మారు. మనకు లాస్ట్ లో గిఫ్ట్ వచ్చే రోజు కంపల్సరీ మేము అక్కడ వేదిక ఏర్పాటు చేస్తే ఎమ్మెల్యే గారిని వచ్చి తీసుకొచ్చి బాధ్యత మీరే చేయాలని కూడా మేము తెలియజేసుకుంటున్న ఫైనల్లో.